హన్మకొండ జిల్లా పరకాల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ పరకాల నియోజకవర్గ అధ్యక్షుడు కుమ్మర ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేసి రాజ్యాధికారం వస్తేనే బహుజనులు ఆత్మగౌరవం దక్కుతుందన్నారు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో బైకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేపట్టుకున్నటువంటి బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రం నుంచి వెళ్ళి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క యాత్ర ఉద్దేశం తెలంగాణలో ఈ ముందు బహుజనులందరినీ కూడా ఏకం చేసి ఒక ఈ బహుజనులందరూ కూడా రాజులు అవుతారు, ఈ దేశాన్ని పరిపాలిస్తారు అని ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏదైతే ఈ బహుజన జాతులన్నింటినీ కూడా ఏకం చేసి రాజ్యాధికారానికి వచ్చిందో దాన్ని పూర్తిగా తీసుకొని ఈరోజు విలాసాపూర్ నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యాత్రను ఉన్నారు. ఆ యాత్రను విజయవంతం చేయాలని పరకాల నియోజకవర్గ కేంద్రం నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఈ యాత్రలో బహుజన జాతులన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలన్నీ కూడా ఏకం కావాలని సందర్భంగా జరుగుతూ ఉన్నది. ఈ బహుజన జాతులన్నీ కూడా ఏకమై ఈరోజు తెలంగాణలో తెలంగాణను సాధించుకున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ ప్రజలు ఏమాత్రం లబ్ధి పొందినటువంటి దాఖలాలు లేవు. ఈ తెలంగాణ ప్రజలను పొంతు నొక్కి ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి కేసీఆర్ ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా పరకాల నియోజకవర్గ కేంద్రంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు పరకాల నియోజకవర్గ కేంద్రం నుంచి పిలుపునిస్తూ శనిగరపు రాజు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు జయప్రదం చేద్దాం తెలంగాణలో బహుజన రాజ్యాధికార యాత్రను. జయప్రదం చేద్దాం తెలంగాణలో బహుజన రాజ్యాధికార యాత్రను. Yeah, brother, yeah, brother.